స్థాయి మరింత ప్రాణాంతకంగా మారింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య తీవ్రతతో కళ్ళ మంటలు, గొంతు నొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోంది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 2ను అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. కాలుష్యాన్ని నియంత్రించడానికి గ్రీన్ వార్ రూమ్ను ఏర్పాటు చేసిన ఢిల్లీ ప్రభుత్వం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైన్ ఆన్, వెహికల్స్ ఆఫ్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలంటూ కోరింది. ఇందుకోసం వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను వినియోగించుకోవాలంటూ సూచించింది ప్రభుత్వం. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సగటున 349 పాయింట్లుగా కాలుష్యం తీవ్రత నమోదైంది. ఈ తరహా పరిస్థితులు మరికొద్ది రోజుల పాటు కొనసాగుతాయంటూ భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో అక్కడి నుంచి వచ్చేటువంటి పొగ, దుమ్ము, ధూళి, కాలుష్యం అంతా కూడా ఢిల్లీని కమ్మేస్తోంది. ఢిల్లీలో పొగమంచు కురుస్తుండడం, శీతాకాలం ప్రారంభం అవుతుండడంతో ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పొగ, దుమ్ము, ధూళి, కాలుష్యం అంతా కూడా గాల్లోనే నిలిచిపోయి కాలుష్య తీవ్రత అధికం అవుతుందన్న పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే కాలుష్య ప్రభావిత నగరాల్లో ఢిల్లీ ముందు వరుసలో ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ప్రజానీకం తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో నగరవాసులు కూడా మార్నింగ్ వాక్లకు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దుమ్ము, ధూళి కణాలు గాల్లోనే నిలిచి ఉండడంతో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఢిల్లీలో నెలకొన్నాయి. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో కాలుష్య తీవ్రత ప్రతి ఏడాది పెరిగిపోతుంది.